ప్రైజ్ ద లార్డ్. యోధా గోత్రపు కొదమసింహము అనే కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తుంది. మహాపరిశుద్ధుడ, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని మీ చేతిలో పెడుతున్నాను. పరిశుద్ధాత్మదేవ, చుచుచున్న అనేక మంది మనోనేత్రాలు తెరవచ్చేయండి, వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించమని నజరేయుడైన యేసునామమున అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం శాపము నుంచి విడుదల అనే అంశాన్ని ధ్యానించుకుందాం. ఆది కాండం 3:17-19 చదువుతాను చూడండి. ఆయన ఆదాముతో, నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలములు తింటేవి గనుక నీ నిమిత్తము నేల శపించబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంట తిందువు. అది ముండ్లతుప్పలను గచ్చపొదలను నీకు మొలిపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఎలా అనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదువని చెప్పాను. ఇప్పుడు వరకు మనం చదివిన వాక్యం ఆది కాండం 3:17-19 వరకు, అది శాపం గురించి రాయబడింది. దేవుడు ఏం చెప్తాడంటే, నీ భార్య మాట విని దేవుడు తినవద్దన్న ఫలం నువ్వు తిన్నావు కాబట్టి నీ నిమిత్తం నేల శపించబడింది. జీవితాంతం నువ్వు చెమటోడ్చి పనిచేయాలి, అయినా నీకు ఉపయోగం ఉండదు. ఎందుకంటే నేల ముండ్ల తుప్పలను గచ్చపదలను నీకు మొలిపిస్తుంది. ఇలా జీవితాంతం చెమటోడుస్తావు, దానికి ఫలితం ఉండదు, అలా నీ జీవితం గతించిపోతుంది అని దేవుడు చెప్పాడు. దేవుడి మాట కాదన్నప్పుడు ఆదాము అవా జీవితంలోకి శాపం వచ్చింది. అంతకుముందు పరిస్థితి ఏంటి? ఏదేని వనంలో సమస్తము దేవుడు సమకూర్చాడు. శాపము లేదు, వేదన లేదు, దుఃఖము లేదు, మరణం లేదు, సమృద్ధి ఉంది. వాళ్ళు దేవుడు వారికి ఇచ్చిన అసైన్మెంట్ని నెరవేర్చాలి. ఏంటి దేవుడు వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ అంటే, ఆది కాండము 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. దేవుడు వారికి ఇచ్చిన బాధ్యత, దేవుడు మొట్టమొదటిగా వివాహాన్ని జరిపించాడు ఆదాము అవ్వకి. వివాహ వ్యవస్థ మీద, కుటుంబ వ్యవస్థ మీద గొప్ప ఆశీర్వాదం ఉంది. ఇక్కడ బైబిల్లో మనం చదువుకున్నాం ఆది కాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను. నేను మళ్ళా చెప్తున్నాను, వివాహ వ్యవస్థ మీద, కుటుంబ వ్యవస్థ మీద గొప్ప ఆశీర్వాదం. ఆ గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి. చూసారా ఎంత గొప్ప ఆశీర్వాదము! ఏదేను వనంలో ఉన్న గొప్ప ఆశీర్వాదాన్ని ఆదాము అవ్వ ఎలా కోల్పోయారు? అపవాది మాయ మాటలు నమ్మేశారు. అపవాది మోసం చేశాడు, ఇది నిజమా అని చెప్పాడు. ఎప్పుడైతే అపవాది మాయ మాటలు నమ్మి దేవుడు తినవద్దన్న మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నారో, వాళ్ళ నిమిత్తం నేల శపించబడింది. అంతకుముందు వాళ్ళు సమకూర్చుకోవాల్సిన అవసరం లేదు, దేవుడే సమస్తము సమకూర్చాడు. సమృద్ధి ఉంది, వేదన లేదు, దేవుడు వాళ్ళతో పాటు ఉండేవాడు. దేవుడు చెప్పిన బాధ్యత నెరవేర్చటమే. కానీ శాపం వచ్చిన తర్వాత బ్రతకటం కోసం జీవితాంతం కష్టపడాల్సిన పరిస్థితులు వచ్చినాయి. కష్టపడుతున్నా ఉపయోగం లేదు, చెమటోడ్చి పనిచేసినా భూమి ముళ్ళతుప్పలను గచ్చపదలను ఇస్తుంది, జీవితం తెల్లారిపోతుంది. మీరు గమనించారా, ఈ భూమిలో శాపం పనిచేస్తూ ఉంది. ఆ శాపం ఎలా పోవాలి అనే అంశాన్ని మనం ధ్యానించుకుంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఈ వివాహ వ్యవస్థ మీద, కుటుంబం మీద దేవుని యొక్క గొప్ప ఆశీర్వాదం ఉంది. ఎప్పుడు ఆ గొప్ప ఆశీర్వాదం మన జీవితంలోకి వస్తుందంటే, మనం మన జీవితాన్ని సరిచేసుకుని యథార్థంగా దేవుణ్ణి వెంబడించినప్పుడు, మనం పరిశుద్ధంగా జీవించినప్పుడు, మనం దేవుని మార్గంలో నడుచుకున్నప్పుడు ఆ గొప్ప ఆశీర్వాదం మన జీవితంలో పనిచేస్తుంది. కానీ జనాలు ఏం చేస్తున్నారంటే, దేవుని మాట వినకుండా, దేవుని మాటకు విలువ ఇవ్వకుండా, యథార్థంగా పరిశుద్ధంగా జీవించకుండా అపవాది మాటలు విని ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. ఎప్పుడైతే ఇష్టానుసారంగా జీవించారో, ఆదాము అవ్వ ఎలా దేవుడిచ్చే సమృద్ధిని కోల్పోయారో, ఈ లోకంలో అనేక మంది సమస్యల్లో, ఇబ్బందుల్లో, భయంకరమైన పరిస్థితుల్లోకి వచ్చేసారు. వాళ్ళు అనుకుంటున్నారు, అయ్యో దేవుడుంటే మాకెందుకు ఇలా జరుగుతుందని. దేవుడు ఉన్నాడు. మీరు అపవాది మాయలో నుంచి బయటకు రండి, దేవుని మాట వినండి. కుటుంబ వ్యవస్థ మీద గొప్ప ఆశీర్వాదం ఉంది, వివాహం మీద గొప్ప ఆశీర్వాదం ఉంది. వివాహ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు, కుటుంబ వ్యవస్థను దేవుడు ఏర్పాటు చేశాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను.
దేవుని ఆశీర్వాదం అంటే ఏమనుకుంటున్నారు? సమస్త సృష్టిని సృజించడానికి దేవుడు ఎంత శక్తిని అయితే వినియోగించాడో అంత శక్తి దేవుని యొక్క ఆశీర్వాదంలో ఉంది. దేవుని యొక్క ఆశీర్వాదము ఎడారిని ఏదేను అనగా మార్చేస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదము బలహీనతల నుంచి గొప్ప స్వస్థత తీసుకొస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదము కరువులో నుంచి సమృద్ధిని తీసుకొస్తుంది. దేవుని యొక్క ఆశీర్వాదము నీ జీవితాన్ని మార్చేస్తుంది, నీ పరిస్థితులను మార్చేస్తుంది. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకొనుడి. దేవుడు ఒక్కసారి ఒక మాట చెప్పాడంటే అది ఎప్పటికీ జరిగే ఉంటుంది, అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది. దేవుని ఆశీర్వాదం కుటుంబ వ్యవస్థ మీద ఇన్నిసార్లు నేను ఎందుకు చెప్తున్నానంటే, అపవాది కుటుంబాలని వివాహాన్ని చిన్న భిన్నం చేసేస్తున్నాడు. మీరు సత్యమును తెలుసుకుంటారు, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. నేను సత్యాన్ని ప్రకటిస్తున్నాను, యేసు నామంలో మీ ఆత్మీయ నేత్రాలు తెరవబడునుగాక. యేసు నామంలో మీరు బంధకాల నుంచి విడుదల పొందుదురుగాక. యేసు నామంలో మీరు ఆశీర్వాదంలోకి వచ్చుదురుగాక. విశ్వాసంతో ఏకీభవించండి. మనం పరిశుద్ధంగా జీవించాలి, దేవుని మాట వినాలి. మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఉన్నాం. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే మనం దేవుని మాట వింటామో, అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆశీర్వాదం మన జీవితంలో పనిచేస్తుంది. మనం ఫలిస్తాం, అభివృద్ధి పొందుతాం, మనం విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకుంటాం. దేవుని ఆశీర్వాదం మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగిస్తుంది. దేవుని ఆశీర్వాదం మన జీవితంలో అద్భుతాలు చేస్తుంది. మీకు బైబిల్లో ఒక ఉదాహరణ చూపిస్తాను, చూడండి. లూకా సువార్త 5:4-7. ఆయన బోధించుటకు చాలించిన తరువాత, నువ్వు దోణెను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, సీమోను, ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేతిమని ఆయనతో చెప్పారు. వరలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి. అందుచేత వారి వలలు పిగిలిపోవచుండగా వారు వేరొక దొనలో ఉన్న తమ పాలివారు వచ్చి తమకు సహాయం చేయవాలని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దొనలు మునుగునట్లు నింపిరి. 11 వారు దోణలను దరికి చేర్చి సమస్తమును విడిచిపెట్టి ఆయన్ను వెంబడించిరి. ఇది జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు బోధించటం అయిపోయిన తర్వాత పేతురుతో ఏమంటారంటే, కొంచెం లోతుకు నడిపించి చేపలు పట్టడానికి వల వేయమంటారు. దానికి పేతురు చెప్పిన సమాధానం, మేము రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఏం ఉపయోగం లేదు. మీకు గుర్తొచ్చిందా? శాపం. దేవుడు ఆదాముతో అంటాడు, నీ భార్య మాట విని తినవద్దన్న వృక్షఫలం తిన్నావు కాబట్టి నీ నిమిత్తం భూమి శపించబడింది. నువ్వు చెమటోడ్చి పనిచేస్తావు, అయినా భూమి ముళ్ళ తప్పలను గచ్చపదలను ఇస్తుంది. వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏం ఉపయోగం లేదు. శాపం. వాళ్ళు జీవితాంతం కుటుంబాన్ని పోషించుకోవడానికి ప్రయాసపడుతూనే ఉండాలి, కానీ ఉపయోగం ఉంటుందా? అదే శాపం. దాని నుంచి ఎలా విడుదల పొందాలో మనం నేర్చుకుంటున్నాం. మేము రాత్రంతా ప్రయాసపడ్డాం, ఏం ఉపయోగం లేదు, కానీ నీ మాట చొప్పున వలలు వేస్తామని చెప్పి వేసినప్పుడు వాళ్ళు విస్తారమైన చేపలు పట్టారు. ఈ దోణి మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వేరొక దోణిని పిలుస్తారు, 2 దోణులు నింపేస్తారు. నింపేసి మీరందరూ తెలుసుకున్న విషయం ఏంటంటే, వాళ్ళు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన్ని వెంబడించారు. సమస్తాన్ని విడిచిపెట్టడం అంటే ఏంటి? మళ్ళీ ఆ చేపలు సముద్రంలో వేశారా? వేయలేదు. మీకు జాగ్రత్తగా చెప్తాను, చూడండి. వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి. తరువాత పేతురు అత్తకు జ్వరం వచ్చినప్పుడు యేసు ప్రభువు ఆమెను ముట్టి స్వస్థపరుస్తారు. పేతురు అత్త యేసు ప్రభువుకి, వాళ్ళ శిష్యులకి సమస్తాన్ని, వంట అవన్నీ చేసి పడుతుంది. అంతా బైబిల్లో ఉంది. మీకు అక్కడ ఏం జరిగిందో చెప్పమంటారా? యాక్చువల్గా అయితే వాళ్ళు ప్రతిరోజు చేపలు పట్టుకోవాలి, కానీ శాపం వల్ల వాళ్ళకి ఏమీ దొరకట్లేదు. ఓ కష్టపడుతున్నారు, ఉపయోగం ఉంటుందా? ఇక వాళ్ళ జీవితం అలా తెల్లారిపోతూ ఉంది. ఎప్పుడైతే దేవుని మాట విని వల వేశారో, విస్తారంగా చేపలు పట్టేశారు, ఆ చేపలు అన్నీ అమ్మేసి వాళ్ళ కుటుంబానికి కావాల్సింది మొత్తం ఇచ్చేశారు, ఇప్పుడు దేవుని పనిచేయడానికి వచ్చేశారు అన్నీ వదిలేసి, వాళ్ళు ఎందుకు చేపలు పడుతున్నారు? కుటుంబాన్ని పోషించుకోవడానికి. దేవుడు కుటుంబానికి పోషించుకోవడానికి కావాల్సింది మొత్తం ఒకసారి ఇచ్చేశాడు. ఇచ్చేసేసరికి అవి వాళ్ళ కుటుంబాలు కప్పచెప్పేసి అన్నీ వదిలేసి దేవుని పని చేయడానికి వచ్చారు. మీకు అర్థమైందా? ఏదేని వనంలో
ఆదాము అవ్వ దేవుని పని చేయాలి. ఏంటి దేవుని పని? వివాహ వ్యవస్థ మీద గొప్ప ఆశీర్వాదం దేవుడు ఉంచారు. వాళ్ళు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని లోబరుచుకోవాలి. భూమి అంతా ఏదేని వనంలా ఉండాలి, భూమి అంతా పరలోకంలా ఉండాలి. వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. వాళ్ళు దేవుని మాట వింటే వాళ్ళకి సమకూర్పు, అంటే వాళ్ళకి కావలసింది మొత్తం దేవుడే చూసుకుంటాడు. ఏదైనా వనంలో సమృద్ధి ఉంది, వాళ్ళకి ఏ ఇబ్బంది లేదు. ఎక్కడ ప్రాబ్లం వచ్చిందంటే వాళ్ళు దేవుని పనిచేయటం అనేసి అపవాది మాట విన్నారు. దేవుని పనిచేయటం అనేసి అపవాది మాట విన్నప్పుడు ఇక శాపం వచ్చింది. జీవితాంతం కష్టపడుకుని కుటుంబాన్ని పోషించుకోవడమే సరిపోతుంది, ఇక దేవుని పని చేయడానికి అవకాశం లేదు. ఇప్పుడు కూడా మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, దేవుని పని చేయడానికి ఇష్టపడితే మీ కుటుంబాలకు కావాల్సింది మొత్తం దేవుడు సమకూరుస్తాడు. మీరు దేవుని చిత్తాన్ని నెరవేర్చవచ్చు. దేవుని చిత్తం అంటే మీరు సంఘ కాపరిగా ఉండొచ్చు, మీరు కుటుంబాన్ని దేవునిలో పెంచవచ్చు, మీరు బిజినెస్ చేసి దేవుని పనికి సపోర్ట్ చేయవచ్చు, మీరు సైంటిస్టులుగానో లేకపోతే రాజకీయంలోనో ఉండి దేవుని కోసం మంచి పనులు చేయవచ్చు, దేవుని పనికి ఆర్థికంగా సహకరించవచ్చు, దేవుని పని చేయడానికి అవకాశాలు కల్పించవచ్చు. మీరు ఏ ఫీల్డ్లో ఉన్నా దేవుని చిత్తాన్ని నెరవేర్చవచ్చు. మీరు ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతారో, ఎప్పుడైతే దేవుని పని చేయడానికి ఇష్టపడతారో, దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థాయికి తీసుకొచ్చేస్తాడు. మీ కుటుంబానికి కావాల్సిన దేవుడు సమకూరుస్తాడు. ఇప్పుడు మీరు ఫ్రీగా పూర్తిగా దేవుని పని చేస్తారు. అలా మనం శాపం నుంచి విడుదల పొందుతాం. ఒకసారి ఆలోచించండి, మీరేమనుకుంటున్నారు? మీకు మీరు పోగేసుకుందాం అనుకుంటున్నారా? చాలామంది ఇలాగే అనుకుంటారు క్రైస్తవులు. ఎందుకు క్రైస్తవుల జీవితాల్లో ఎన్ని సమస్యలు, ఎందుకు అప్పులు, ఎందుకు ఆర్థిక సమస్యలు, ఎందుకు బలహీనతలు, ఎందుకు గందరగోళం అంటే, వాళ్ళు దేవుణ్ణి నమ్ముతారు, దేవుని మాట వింటారు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడరు. వాళ్ళు అపవాది మాయలో పడిపోయారు. అపవాది మాయలో పడిపోయి మేం పోగేసుకుందాం, మేం తింటామని ఆలోచిస్తూ ఉంటారు. ఇలా పోగేసుకుంటానికి ఓ ప్రయాసపడతూ ఉంటారు, కష్టపడతూ ఉంటారు. వాళ్ళకి తెలియట్లా శాపం పనిచేస్తుంది. వాళ్ళ కష్టపడినా కష్టానికి తగిన ఫలితం రావట్లా. ఆదాముతో దేవుడు చెప్పాడు, నీ భార్య మాట విని తినవద్దని వృక్షఫలాన్ని తిన్నావు కాబట్టి నీ నిమిత్తం నేల శపించబడింది. నువ్వు జీవితాంతం చెమటోడ్చి పనిచేస్తావు, అయినా భూమి ముళ్ళ తుప్పలను గచ్చపదలను ఇస్తుంది. నువ్వు పనిచేస్తావు కానీ ఉపయోగం లేదు, నీ జీవితం తెల్లారిపోద్ది. అదే కదా మనం చూస్తున్నాం. మరి అది ఎలా మారుతుంది? నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడు, దేవుని పని చేయటానికి ఇష్టపడు, లేకపోతే నువ్వు దేవుని పనికి సపోర్ట్ చేయడానికి ఇష్టపడు, దేవుని పనికి ఆర్థికంగా సహకరించు, దేవుని పనికి వేరే రకంగా సహకరించు, నువ్వు దేవుని మాట వినటానికి ఇష్టపడు. ఎప్పుడైతే నువ్వు దేవుని పని చేస్తున్నావో నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉండు. నువ్వు కొంచెంలో నమ్మకంగా ఉంటే దేవుడు గొప్ప ఆశీర్వాదాన్ని నీ జీవితంలోకి తీసుకొస్తాడు. అలా నువ్వు శాపంలో నుంచి బయటకు వచ్చేస్తావు, నీ జీవితంలోకి గొప్ప ఆశీర్వాదం వస్తుంది. నువ్వు భూమి మీద దేవుని చిత్తాన్ని నెరవేరుస్తావు. మనం భూమి మీద ఊరికినా ఏమి లేవు. ఏదో రకంగా ఒక 70-80 సంవత్సరాలు జీవించేసి వెళ్ళిపోవడానికి లేము. మనం భూమి మీద ఉన్నామంటే ఈ సమయంలో మనం దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అనేక సమస్యలు ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. జనాలు భయంకరమైన సమస్యల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు. వాటన్నిటికీ పరిష్కారం మనమే. మనం ప్రార్థన చేసినప్పుడు, మనం దేవుని మాట విన్నప్పుడు, మనం దేవుని పని చేస్తున్నప్పుడు జనాలు సమస్యల నుంచి విడుదల పొందుతారు, బంధకాల నుంచి విడుదల పొందుతారు, ఆశీర్వదించబడతారు. ఎండిపోయిన స్థితిలో ఉన్న కుటుంబాలు పచ్చగా చిగురిస్తాయి, వాళ్ళ జీవితాలు మారుతాయి. వాళ్ళు దేవుని పని చేయడానికి ముందుకు వస్తారు, వాళ్ళ ద్వారా ఇంకా అనేక మంది జీవితాలు మారుతూ ఉంటాయి. దేవుడి ఉద్దేశం ఏంటంటే ఎండిపోయిన స్థితిలో ఉన్న ఈ సమస్యలన్నీ పోయి అంతా ఏదైన వనంలో మారాలి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఏదైన వనంలో ఆదాము అవ ఏదైతే కోల్పోయేది తిరిగి ఇవ్వటానికి వచ్చారు. మనం ఎందుకున్నామంటే మన ఉద్దేశం ఏంటంటే మనం దేవుని పని చేయటం ద్వారా, మనం దేవుని పనికి సపోర్ట్ చేయటం ద్వారా ఈ భయంకరమైన పరిస్థితులన్నీ పోయి సమృద్ధి కలిగి సంతోషంగా అందరూ దేవుణ్ణి గణపరుస్తూ ఆశీర్వదించబడి ఉండాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. మీరు ప్రకటన గ్రంథంలో చూడండి, ప్రకటన గ్రంథంలో చివర ఏముంటుందంటే మనం భూమి మీదకే వస్తాం, భూమి మీదే ఉంటాం. యెరూషలేము పరలోక పట్టణం భూమి మీదకి దిగి వస్తుంది. దేవుడు భూమి మీద మనతో ఉంటాడు. అది బైబిల్ మొదట్లో ఉంది. ఏదైనా వనంలో దేవుడు ఆదాము అవతో పాటు ఉన్నాడు. సమృద్ధి ఉంది. ఇక ప్రకటన గ్రంథం చివరిలో అదే ఉంటుంది, సమృద్ధి ఉంటుంది, వేదన ఉండదు, మరణం ఉండదు, దుఃఖం ఉండదు, ఏడుపు ఉండదు, సంతోషంగా ఉంటారు. అది కదా దేవుని యొక్క ఉద్దేశం, ఈడెన్ మ్యాండేట్. యేసు ప్రభువు
ఈ లోకానికి రావటం యొక్క ఉద్దేశం అదే. ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో మొత్తం తిరిగి ఇవ్వటానికి వచ్చారు. మనం ఎప్పుడైతే దేవుని మాట వినటానికి ఇష్టపడతామో, ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడతామో, అప్పుడే మనం శాపం నుంచి విడుదల పొందుతాం. మన జీవితంలోకి శాపం పోయి ఆశీర్వాదం వస్తుంది. వివాహము కుటుంబము, ఎప్పుడైతే వివాహం మనం పరిశుద్ధంగా ఉంటామో, ఎప్పుడైతే యథార్థంగా ఉంటామో, ఎప్పుడైతే దేవుని మాట వినటానికి ఇష్టపడతామో, అసలు ఎంత ఆశీర్వాదం వస్తుందో తెలుసా? బైబిల్లో అసలు వాక్యం చదువుతుంటే నాకు గూస్ బంప్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఆదికాండం 1:28 దేవుడు వారిని ఆశీర్వదించెను. దేవుడు వివాహ వ్యవస్థను ఆశీర్వదించాడు, దేవుడు కుటుంబాన్ని ఆశీర్వదించాడు. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి. గొప్ప ఆశీర్వాదం మన జీవితంలోకి వచ్చేస్తుంది. మనం యథార్థంగా ఉంటే, పరిశుద్ధంగా ఉంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఇష్టపడితే, నువ్వు ఎవరివైనా ఏ స్థితిలో ఉన్నా, జిగటగల ఊబిలో ఉన్నా, పెంటకుప్ప మీద డొల్లాడే పరిస్థితిలో ఉన్నా సరే, అక్కడి నుంచి దేవుడు నిన్ను లేవనెత్తుతాడు, ఉన్నత స్థాయికి తీసుకొచ్చేస్తాడు. ఎందుకంటే ఆశీర్వాదం నీ జీవితాన్ని మార్చేస్తుంది. వాళ్ళని ఆశీర్వదించి ఏమన్నారంటే, మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిండించి దాన్ని లోబరుచుకోండి. చాలామంది ఏంటి నా పరిస్థితి ఎలా ఉందనుకుంటారు. నీ జీవితాన్ని సరిచేసుకో, నువ్వు పరిశుద్ధంగా ఉండు, దేవుడు నన్ను క్షమించమని చెప్పి అడుగు, దేవునితో సహవాసం కలిగి ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు, దేవుని పనికి సపోర్ట్ చేస్తూ ఉండు. పిలుపు ఉంటే నువ్వు దేవుని పని చేయి. అలా కొంత టైం పడుతుంది, కానీ నువ్వు గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకుంటావు. నీ ఆశీర్వాదాన్ని ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. బైబిల్లో రాయబడి ఉంది, ఆశీర్వదించమని సెలవాయను, నేను దాన్ని మార్చలేను. ఎవరు మార్చలేరు, దేవుడు చెప్పాడు. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎవరు మార్చుతారు? ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆశీర్వాదాన్ని మార్చలేదు. మనం దేవుని మాట వినాలి, మనం సత్యాన్ని తెలుసుకోవాలి. ఈరోజు మీరు గొప్ప సత్యాన్ని తెలుసుకుంటారు. ఆ మాట మీరు వినండి, దేవుని మాటకు విలువ ఇవ్వండి. ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే, బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, హెబ్రీయులకు రాసిన పత్రిక 4:2 ఉంటుంది, వారికి ప్రకటించబడినట్లు మనకి కూడా సువార్త ప్రకటించబడెను, కానీ వారు వినిన వారితో కలిసి విశ్వాసము కలిగి ఉండలేదు కాబట్టి ఆ సువార్త వారికి నిష్ప్రయోజనమాయను. సువార్త ప్రకటించబడింది. ఇప్పుడు చాలా గొప్పగా నేను వాక్యం చెప్తున్నాను, అంటే గొప్పగా అంటే దేవుని ఆత్మ ప్రేరేపణతో నేను చెప్తున్నాను, నా గొప్ప కాదు. మీరు విశ్వాసం ఉంచితే, మీరు దేవుని మాట వింటే, దేవుని మాటకు విలువిస్తే, దేవుని పని చేయటానికి ఇష్టపడితే, సపోజ్ దేవుని కార్యక్రమాన్ని బలపరచడానికి ఆర్థికంగా సహకరిస్తే, ఏదైనా మీరు విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తే, దేవుని ఆశీర్వాదం మీ జీవితంలో పనిచేయటం ప్రారంభమవుతుంది. అది ఎంత గొప్పగా ఉంటుందంటే, తరతరాల నుంచి ఉన్న అన్ని బంధకాలు తెగిపోతాయి, అపవాది కాడి విరగొట్టబడుతుంది, మీ పిల్లలు ఆశీర్వాదంలోకి వస్తారు, మీ జీవితంలో స్వస్థత వస్తుంది. బైబిల్లో ఎంత స్పష్టంగా రాయబడిందంటే, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యము నిచ్చును, నరుల కష్టము చేత అది ఎక్కువ కాదు. నరుల కష్టము చేత అది ఎందుకు ఎక్కువ కాదంటే, శాపం ఉంది. వాళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏం దొరకల. కానీ యేసు ప్రభు ఒక్క మాట చెప్పంగానే 2 దోనెలు మునిగిపోయేంతగా చేపలు పట్టేశారు. వాళ్ళ ఇళ్ళకు కావాల్సిన మొత్తం ఇచ్చేశారు, అన్నీ వదిలేసి దేవుని పని చేస్తున్నారు. నువ్వు దేవుని పని చేయడానికి ఇష్టపడితే చాలు, దేవుడు మొత్తం సమకూరుస్తాడు. ఆశీర్వాదం నీ జీవితంలోకి పనిచేస్తుంది. మీకు 2 విషయాలు చెప్పాను. 1, దేవుని పని చేయటానికి ఇష్టపడినప్పుడు మనకు కావలసింది మొత్తం దేవుడు సమకూరుస్తాడు, శాపం పోయి ఆశీర్వాదం వస్తుంది. 2, కుటుంబ వ్యవస్థ మీద, వివాహ వ్యవస్థ మీద గొప్ప ఆశీర్వాదం ఉంది. అంటే మనం పరిశుద్ధంగా, యథార్థంగా దేవుని మాట వింటూ దేవుని మార్గంలో ఉన్నప్పుడు గొప్ప ఆశీర్వాదం వస్తుంది. ఈ ఆశీర్వాదాలని ఎవరు ఆపలేరు, ఎవరు కాదనలేరు. ఇంకా మనం బైబిల్లో కొన్ని విషయాలు ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 61 చూసినట్లయితే, ఆ అధ్యాయం మొత్తం యేసు ప్రభు పరిచర్య గురించి రాయబడింది. అది మీకు నేను అర్థమయ్యేలా చెప్తాను, చూడండి. యెషయా గ్రంథం 61:1 ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమనము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుటకును, యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సీయోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములు ధరింపచేయుటకును, బూడిదకు ప్రతిగా పూదండను, దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును, భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకు ఆయన నన్ను పంపి ఉన్నాడు. ఇది యేసు ప్రభువు. దీంట్లో కొన్ని వచనాలు చదువుతారు, ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది. ఇదంతా యేసు ప్రభు పరిచర్య గురించి అన్నమాట. ఇక్కడ హితవత్సరము అంటే జూబిలీ సంవత్సరం. దేవుడు, మీకు ముందే చెప్పాను,
ఆదాము అవకి కావలసిన సమస్తము ఏదైనా వలన దేవుడే సమకూర్చాడు. సరే, వాళ్ళు దేవుని మాట కాదన్నారు, శాపం వచ్చింది, వాళ్ళు చెమటోచ్చి కష్టపడుతున్నారు. తర్వాత దేవుడు ఒక సిస్టమ్ ఏర్పాటు చేశాడు. ఆ సిస్టమ్ ఏంటంటే, 6 రోజులు పని చేయండి, 7వ రోజు విశ్రాంతి దినము. విశ్రాంతి దినం ఎందుకో చెప్పనా? దేవుడు ఎందుకు ఏర్పాటు చేశారంటే, నేను మీకు సమకూరుస్తాను, అది వాళ్ళకు గుర్తు చేయటం కోసం. అలాగే 6 సంవత్సరాల తర్వాత 7వ సంవత్సరం పంట వేయొద్దని చెప్తాడు దేవుడు. ఎందుకు? ఆ సంవత్సరం మొత్తం నేను మీకు సమకూరుస్తాను అని వాళ్ళకు గుర్తు చేయటానికి. ఇలా 7 విశ్రాంతి సంవత్సరములు, 7 ఏళ్ళు 49 సంవత్సరాల తర్వాత 50వ సంవత్సరం జూబిలీ సంవత్సరం అంటారు. జూబిలీ సంవత్సరం అంటే, ఇజ్రాయేలీలు కొన్ని పరిస్థితుల కారణంగా అప్పులు పాలైపోయి వేరే వాళ్ళకి బానిసలుగా ఉన్నా ఆ బానిసత్వం నుంచి విడుదల పొందుతారు, తమ స్వాస్థ్యాన్ని, తమ ఆస్తిని తిరిగి పొందుకుంటారు. అప్పులు క్యాన్సిల్ అయిపోతే గొప్ప విడుదల అనమాట జూబిలీ సంవత్సరం అంటారు. 49వ సంవత్సరం పంటయ్యరు, 50వ సంవత్సరం కూడా పంటయ్యరు. అప్పుడు వాళ్ళు అడుగుతారు, మేము ఇలా పంటయకపోతే మా పరిస్థితి ఏంటంటే? దేవుడు ఏం చెప్తాడంటే, నేను 6వ సంవత్సరం గొప్ప ఆశీర్వాదాన్ని మీకు తీసుకొస్తాను, 7వ సంవత్సరం దాన్నే తింటారు, 8వ సంవత్సరం దాన్నే తింటారు, 9వ సంవత్సరం పంట వేసి ఆ పంట వచ్చే వరకు మీరు పాత పంటనే తింటారు అని చెప్పి దేవుడు చెప్తాడు. మీరు చూడండి, వాళ్ళు అరణ్యంలో ఉన్నప్పుడు ఇజ్రాయేలీయులు 6 లక్షల పైగా సైన్యం ఉంది, వాళ్ళకి భార్యలు పిల్లలు ఉన్నారు, దాదాపు 20-30 లక్షల మంది, 40 సంవత్సరాలు అరణ్యంలో దేవుడు వారిని పోషించాడు. 40 సంవత్సరాలు వాళ్ళకి నీళ్లు కావాలంటే మారా జలాన్ని మధుర జలంగా మార్చారు, బండ నుంచి నీళ్లు ఇచ్చాడు, పగలు మేఘస్తంభంగా దేవుడు వాళ్ళకి తోడై ఉన్నాడు, రాత్రి అగ్నిస్తంభంగా వాళ్ళకి వెలుగిచ్చాడు, పరలోకం నుంచి మన్నా కురిపించాడు, వాళ్ళకి మాంసం కావాలని ఏడుస్తుంటే 1 రోజు కాదు 2 రోజులు కాదు 10 రోజులు కాదు 20 రోజులు కాదు 4 రోజులు వాళ్ళకి వెగుటు పుట్టేలా దేవుడు మాంసం ఇస్తాడు. వాళ్ళు ఒక్కడు కూడా బలహీనులు లేరు, వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు, బట్టలు పాతగిల్లలేదు. 40 సంవత్సరాలు మొత్తం దేవుడే పోషిస్తాడు వాళ్ళని. వాళ్ళు అసలు బలహీనులు ఎవరూ లేరు. అంటే దేవుడు ఒక విషయం మనకి తెలియజేస్తున్నాడు, నేను మిమ్మల్ని పోషిస్తాను, శాపం నుంచి విడిపిస్తాను, మీకు సమస్తము సమకూరుస్తాను, నా పని చేయండి, నా మాట వినండి, దేవుని పనికి ఆర్థికంగా సహకరించండి, పిలుపు ఉంటే మీరు దేవుని పని చేయండి. మనం ఉన్నది దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని నెరవేరుస్తామో, ఎప్పుడైతే దేవుని మాట వినటానికి ఇష్టపడతామో, శాపం పోతుంది, ఆశీర్వాదం వస్తుంది. ఇది బైబిల్లో గొప్ప మర్మం అన్నమాట. శాపం నుంచి మనం ఇలా తప్ప ఇంకా వేరే రకంగా విడుదల పొందలేం. నువ్వు పాకులాడుతూ ఉంటే, ప్రయాసపడుతూ ఉంటే, నువ్వు ఎంత ప్రయాసపడినా భూమి ముళ్ళతుప్పల్ని గచ్చపదల్ని ఇస్తుంది, ఉపయోగం లేదు. శాపం నుంచి మనం ఇలాగే విడుదల పొందగలం. ఇంకా మనం ముందుకెళ్ళినట్లయితే, యెషయా గ్రంథం 61వ అధ్యాయం 4 నుంచి, చాలా కాలం నుంచి పాడుగనున్న స్థలములను వారు కట్టుదురు, పూర్వమున పాడైన స్థలములను కట్టుదురు, పాడైన పట్టణములను నూతనముగా స్థాపించురు, తరతరముల నుంచి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురు, అన్నిలు నిలవబడి మీ మందలను మేపెదరు, పరదేశులు మీకు వ్యవసాయకులను, మీ ద్రాక్ష తోట కాపర్లు అగుదురు. దీని అర్థం ఏంటో తెలుసా? ఆదాము అవ్వ దేవుని మాట కాదన్న తర్వాత భూమి శపించబడింది, అంతా పాడైపోయింది. ఇప్పుడు మనమేం చేస్తామంటే, ఇలా పాడుగా ఉన్న మొత్తాన్ని తిరిగి నిర్మిస్తాం, పాడైపోయిన దాన్ని, ఎండిన దాన్ని ఏదేని వనంగా మనం మార్చాలి. ఆ అభిషేకం మన మీద ఉంది. ఎప్పుడైతే దేవుని మాట వింటామో, దేవుని అభిషేకం మనకు వస్తుంది, మన శాపం పోతుంది. శాపం పోయిన తర్వాత ఏం జరుగుతుంది? పాడైంది మొత్తాన్ని తిరిగి నిర్మిస్తాం, ఎండిపోయింది ఎడా ఏదేని వనంగా మారుతుంది. ఆ అభిషేకం మనలో పనిచేస్తుందన్నమాట. దేవుడు అభిషేకం మనకిచ్చాడు, చాలామందికి ఆ విషయం తెలియదు. శాపం పోయింది, శాపం పోయిన తర్వాత మన బాధ్యత ఏంటంటే, ఈ భూమిని మనం ఏదైనా వనంగా మార్చాలి. ఇంకా మనం చూసినట్లయితే 6వ వచనం నుంచి చూడండి, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుష్యులు మిమ్మల్ని గూర్చి చెప్పుదురు, జనముల ఐశ్వర్యము మీరు అనుభవింతురు, వారి ప్రభావం పొంది అతిశయింతురు, మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు కనుత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు, తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. జాగ్రత్తగా వినండి, మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు. యెహోవాకు యాజకులుగా మనం ఎలా అవుతాం? పాత నిబంధనలో లేవీయులు మాత్రమే యాజకత్వం చేయాలి. కానీ నూతన నిబంధనలో బైబిల్లో ఏం రాయబడిందో తెలుసా? చీకటిల నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మనమంట ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాము.
దేవుడు నూతన నిబంధనలో మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశారు. అందరూ యాజకులే. మెల్కీ సెదకు క్రమంలో మనము రాజులైన యాజక సమూహము. యేసు ప్రభు మెల్కీ సెదకు క్రమంలో ఆయన ప్రధాన యాజకుడు. దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. మనమంట దేవుని యొక్క యాజకులం అంట, యెహోవాకు యాజకులం. అది నూతన నిబంధనలోనే నెరవేరింది. మనం మన యాజక ధర్మాన్ని నెరవేరిస్తే చూడండి, గొప్ప ఆశీర్వాదం మన జీవితంలోకి వచ్చేస్తుంది. మనమంతా యాజకులం. యాజకులు ఏం చేయాలి? యాజకులు దేవుణ్ణి స్తుతించాలి. యాజకులు ప్రార్థన చేయాలి. యాజకులు దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. యాజకులు దేవుని పనికి ఆర్థికంగా సహకరించాలి. అందుకేగా మనం ఉన్నది. అసలు మనం ఉన్నదే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి. మీకు ఈ రిఫరెన్స్ చెప్తాను చూడండి, యెషయా గ్రంథము 61:6 నుంచి మీరు చదవండి. 6-7 వచనాలు ఎంత స్పష్టంగా రాయబడుతుంది. మనం దేవుని యాజకులం. యాజక ధర్మాన్ని నెరవేరిస్తే, ప్రార్థన చేస్తే, యథార్థంగా ఉంటే, దేవుని మార్గంలో నడుచుకుంటే యాజకులు ఏం చేస్తారంటే బలిపీఠం మీద వాళ్ళు బలు అర్పిస్తారు. సాక్రిఫైస్ అంటే దేవుని పనికి ఇవ్వాలి. మనం ఎప్పుడైతే దేవుని పనికి ఇస్తామో, మనం దేవుని పని చేయటానికి ఇష్టపడతామో, మన యాజక ధర్మాన్ని నెరవేరుస్తామో, మనం ప్రార్థన చేస్తూ ఉంటామో, దేవునితో సహవాసం కలిగి ఉంటామో, అప్పుడు ఏమవుతుందంట, ఎంత స్పష్టంగా రాయబడిందో చూడండి. మీరు యెహోవాకు యాజకులు అనబడుదురు, వారు మా దేవుని పరిచారకులని మనుషులు మిమ్మల్ని గురించి చెప్పుదురు. జనముల ఐశ్వర్యము మీరు అనుభవింతురు, వారి ప్రభావం పొంది అతిశయింతురు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించెదరు. తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. చివరిలో ఎలా ఉంటుంది? 10వ వచనం నుంచి, శృంగారమైన బాగా ధరించుకున్న పెండ్లి కుమారుని రీతిగాను, ఆభరణములతో అలంకరించుకున్న పెండ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రమును నాకు ధరింపచేసి ఉన్నాడు, నీతి అను పైబట్టను నాకు ధరింపజేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందంతో నేను ఆనందించుచున్నాను. నా దేవుణ్ణి బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. రక్షణ వస్త్రం ఇది యేసు ప్రభు మనకిచ్చిందే. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. శాపం నుంచి ఎలా విడుదల పొందాలో నేను మీకు చెప్పాను. ఈ పనికి ఆర్థికంగా సహకరించండి. దేవుడు మీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేస్తాడు. నేను మీ గురించి ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడా, నాయన, దేవుని పనికి ఆర్థికంగా సహకరించడానికి అనేక మంది సిద్ధపడుచుండగా దేవ వారి జీవితాల్లో శాపాన్ని తొలగించండి. ఎప్పుడైతే మీ మాట వింటారో, ఎప్పుడైతే యాజక ధర్మాన్ని నెరవేరుస్తారో, ఎప్పుడైతే బలిపీఠం మీద సాక్రిఫైస్ మీ పనికి ఇస్తారో, ప్రార్థన చేస్తారో, నేను వారి జీవితాన్ని మార్చుకుంటారో, గొప్ప ఆశీర్వాదం వస్తుంది. అలాగే మేము శాపాన్ని నాయన తొలగించి మీ ఆశీర్వాదాన్ని పొందుకుంటాం. నేను పాడైపోయిన స్థలాన్ని మేము తిరిగి నిర్మించాలి. నేను గొప్ప ఆశీర్వాదం పొందాలి. అనేక మంది జీవితాలు మార్చాలి. మీ చిత్తాన్ని నెరవేర్చాలి. అలా ప్రతి ఒక్కరి జీవితాల్లో మీ కార్యము జరిగించమని నజరైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.